భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేది పార్లమెంటరీ బోర్డు పార్లమెంటు సభ్యులు అభ్యర్థులు ఎవరు అనేది కన్ఫామ్ చేసేదైనా అదే సందర్భంలో పార్లమె దేశవ్యాప్తంగా పాలసీలు బెంగాల్లో ఎట్లా వెళ్ళాలి ఆంధ్రాలో ఏ ఏ వైపు నుంచి వెళ్ళాలి ఇట్లాగా కీలకమైనటువంటి అడుగులన్నీ వేసేటువంటిది పార్లమెంటరీ కమిటీని ఈ పార్లమెంటరీ బోర్డులో ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి దీంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఉండేటువంటి ఈ బోర్డులో తెలంగాణకు సంబంధించినటువంటి లక్ష్మణ్కి చోటిచ్చారు ఓ రకంగా చెప్పాలంటే సిడబుల్యూసి ఎట్లాగో భారతీయ జనతా పార్టీకి పార్లమెంటరీ బోర్డు అట్లాంటి దాంట్లో చోటు ఇవ్వడం అన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం తెలంగాణ నుంచి ఎంపీ లక్ష్మణ్కి చోటు దక్కింది పార్లమెంట్ బోర్డులో సభ్యులుగా ప్రధాని మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ యడ్యూరప్ప శర్బానంద్ సోనోవాల్ ఇప్పుడు లక్ష్మణ్ ఇక్బాల్ సింగ్ సుధా యాదవ్ సత్యనారాయణ జెడియా బిఎల్ సంతోషుల్ని నియమించారు నడ్డ టోటల్గా ఆయన కూడా ఉంటారు పదకొండు మంది ఈ పదకొండు మందే విధాన నిర్ణయ రూపకర్తలు విధాన నిర్ణయాలని ఫైనల్ చేసేవాళ్ళు అలాంటి కీలకమైనటువంటి బోర్డులోకి లక్ష్మణ్కి చోటు ఇవ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఒక సంకేతాన్ని ఇస్తోంది ఒకటి కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లక్ష్మణ్ ఏకంగా మెయిన్ కిరీటం అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రి అంటే తెలంగాణలోని మూడు ప్రధాన సామాజిక వర్గాలకి మెయిన్ లైఫ్ ఇచ్చినట్టు అంటే వాళ్ళకి భారీగా భారతీయ జనతా పార్టీ చాయిస్ ఇచ్చినట్టు ఇక రేపో మోపో మాదిగలకు సంబంధించినటువంటి వర్గీకరణ ఇష్యూని కనుక చేస్తే ఇక అసలు భారతీయ జనతా పార్టీ దూకుడు అలాగే కొనసాగుతుంది ఏం జరుగుద్దో చూడాలి